థాంక్స్ అన్న. ఆడియో వేడుకలోకి వెళ్దాం. ముందుగా ఇందాక ట్రైలర్ చూస్తారు నేను మ్యూజిక్ డైరెక్టర్, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా చాలా అద్భుతంగా ఉంది. సో నేను ఉన్నారా ఇక్కడ లైట్స్ ముందు దేవి ప్రాసెస్లో స్వాగతం పలుకుతున్నాను. జ్యోతి రెడ్డి గారిని ఎప్పటి నుంచో చూస్తున్నాము, ఆవిడ ఇప్పటికీ అంతే అందంగా. అయితే ఆయన దగ్గర మాటల నిధి ఉందండి, అందుకే ఆయన పాటలకి ఎన్నో అద్భుతమైన మాటల్ని అందిస్తూ ఉంటారు. స్వాగతం పలుకుతున్నాము సగౌరవంగా. అలాగే యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, డాక్టర్ రాత్రిగా వేదిక మీద స్వాగతం పలుకుతున్నాను. మరొక ఓకేనా ఇక్కడ ఛానల్స్ కూడా ఓకే. సో మరి ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ గారి చేతుల మీదుగా క్యాప్షన్ రాండి తీసుకుండండి. సో ఈ త్రీ మ్యూజిక్ ద్వారా ఈ చిత్రంలోని పాటలు విడుదలవుతున్నాయండి. సైనికుడి స్టోరీని మూవీగా తీసి ఎంతో కష్టపడి ఖర్చు పెట్టి ఒక మాతృదేశం మీద భక్తితో చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇది మనం అందరం చేసే భక్తితో సైనికుడి స్టోరీని చూసి ఆయనకు కూడా మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను. ఐ విష్ హిమ్ అండ్ ఆల్ ద టీమ్ మెంబర్స్ ఆఫ్ ద ప్రొడక్షన్. నాకు చెప్పారు నా ఈజ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ మూవీస్ అండ్ ఆల్సో పేట్రియాటిజం. సో వెన్ ఈ సెట్ దట్ ఈస్ గోయింగ్ టు ప్రొడ్యూస్ దిస్ మూవీ, ఐ టోల్డ్ హిమ్ ఆల్ ద బెస్ట్ విషెస్ రైట్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్. నౌ ఐ విష్ హిమ్ రైట్ హియర్ ఆన్ ద కంప్లీషన్ ఆఫ్ హిస్ మూవీ ఆల్ ద సక్సెస్, బెస్ట్ ఆఫ్ లక్. I am sure everyone has contributed their share, so wish you all the best. Thank you. First of all, I would like to welcome all my media people, and so this is really exciting again. So Mr. Haranath gave me another chance. We worked before and he gave me another chance, so I'm just enjoying and really enjoying getting into a Telugu industry, and it's such an amazing experience, and would love to work more in this industry, and really excited for this movie. So I hope you guys like it, do watch it. Thank you. Namaskaramandi Patrikeya Sodarulandariki Abhivadalu. Dr. Haranath garu, ఆయన గురించి మాట్లాడాలి అంటే
ఆయన ఒక గ్రంథం, గ్రంథాలయంలో కూర్చుని మాట్లాడుకోవాలి మనం ఆ గ్రంథం గురించి. ఒక డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్, స్క్రీన్ ప్లే ఆర్టిస్ట్, ఇన్ని లక్షణాలు ఒక్క మనిషిలో చూడటం, ఆ మనిషికి ఒక మంచి అభిప్రాయం వచ్చి ఒక మంచి సినిమా తీయాలి అని అనిపించటం, ఆ సినిమాలో మేమందరం భాగస్వాములం కావడం, ఇదంతా మా అదృష్టం అండి. అంటే సైనికుల గురించి సినిమా అనేసరికి ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. సైనికుడు అని మనం ఇక్కడ నుంచి చాలా ఒక పదంలో మాట్లాడేసుకుంటున్నాం, కానీ సైనికుడు చేసే కష్టం ఏంటంటే తల్లి ప్రసవ వేదన లాంటిది. సరిహద్దుల్లో వాళ్ళు కూర్చుని మనల్ని ఇక్కడ కాపలా కాస్తుంటే మనం ఇక్కడ హాయిగా బ్రతకగలుగుతున్నాం. ఆ కాపలా ఎలా ఉంటుంది, ఆ సైనికుడి కుటుంబం ఏమవుతుంది, ఆ కుటుంబం ఎంత చక్కగా వాళ్ళ జీవితాన్ని భారతదేశానికి అంకితం చేస్తారు, ఇది ఈ సినిమాకి మూల కథ. ఈ సినిమాలో ఒకటి కాదు, రెండు కాదు, ఐదు పాటలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ఐదు పాటల్లో ఒక పాటలో నేను భాగస్వామిగా ఉండడం అనేది నాకు చాలా ఆనందంగా ఉందండి. అది వీర సైనిక లేచిరా అని మెయిన్ సాంగ్. ఆ సాంగ్లో నేను కూడా చిన్న పాత్ర, ఆ సినిమా మొత్తం ఒక పాత్ర అయితే ఆ పాటలో నటించడం అనేది అది చిన్నది, కానీ చాలా అద్భుతంగా తీశారు హరనాథ్ గారు. ఈ మూవీలో ఇంత చక్కటి అవకాశం నాకు కల్పించి నాకు నిజంగా ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ వర్డ్స్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి అవకాశం నాకు వస్తుంది, ఇంత చక్కగా నేను నటించగలుగుతాను, నటింప చేస్తారు అంటే. జ్యోతిరెడ్డిని ఒక డిఫరెంట్ యాంగిల్లో మీరందరూ చూస్తారు, ఇన్ని రోజులు చూసింది వేరు, ఇప్పుడు చూసేది వేరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ హీరో. అర్నాథ్ గారు నాకు చెప్పారు, ఒక సైనికుడు అతని జీవితం దాని మీద సినిమా తీస్తున్నానండి అని దీంట్లో ఉండే ఎన్నెన్నో మంచి సన్నివేశాలు వివరిస్తూ చెప్పారు. చెప్పి మీరు నాకు మంచి పాట రాయాలన్నారు, సరే అన్నా. ఒక 8 నెలల కిందట నేను ఒక పాట కూడా రాశాను. 2 నెలల కిందట ఆయన సినిమాలో ఏ సన్నివేశాలు చెప్పారో, నేను ఏ పాట రాశానో ఆ సన్నివేశమే భారతదేశంలో జరిగి అందరినీ ఆశ్చర్యానికి లోను చేసింది, ఆనందానికి లోను చేసింది. అదే అభినందన్ గారి కథ. అది ఎలా మరి ఆయన ఒక 1 సంవత్సరం క్రితం అటువంటి సన్నివేశాన్ని పాకిస్తాన్ నుండి ఇక్కడికి వచ్చేటువంటి ఒక వీర సైనికుడి కథ, అది సరిగ్గా యథాతథంగా అలాగే జరిగింది. ఈయన అటు వెళ్ళటం, పట్టుబడటం, మళ్ళీ అక్కడి నుంచి రావటం, ఆయనకున్నటువంటి ప్యాషన్ ఈ చిత్రం. సినిమా ద్వారా తను కళాసేవ చేయాలనుకున్నారు అర్నాథ్ గారు. ఆయన వైద్యుడిగా మహత్తరమైనటువంటి సేవలు అందిస్తున్నారు, కానీ ఒక కళాకారుడుగా ఆయనలో ఉన్నటువంటి కళాతృష్ణని ఈ చిత్రాల ద్వారా ఆయన తెలియజేయాలి, సమాజానికి ఈ రకంగా సేవ చేయాలనుకున్నారు. ఏ సినిమా తీసినా కూడా ఏదన్నా ఒక సందేశం, ఏదన్నా సమాజానికి ఉపయోగపడేటువంటి అంశం మీదే సినిమా తీసేటువంటి లక్షణం ఉందండి. ఇంతకు పూర్వం కూడా వీర శివాజీ ఖడ్గం మీద చంద్రహాస్ అని ఒక అద్భుతమైనటువంటి అంశం మీద చిత్రం తీశారు ఆయన. ఇప్పుడు మనకి ఇతర భాషల్లో ముఖ్యంగా హిందీ పరిశ్రమలో చూస్తే 1 సంవత్సరానికి 1-2 అయినా సరే ఈ వీర సైనికుల మీద ఇతివృత్తాలకు సినిమాలు వస్తున్నాయి. ఇటీవల ఇంకా బాగా ఎక్కువ వస్తున్నాయి. మనకి దేశ పరిస్థితి దృష్ట్యా ఇది అద్భుతమైనటువంటి కమర్షియల్ పాయింట్. ఇది దీంట్లో ఉండే ఈ వీర రసాన్ని దీన్ని రౌజ్ చేసి, దీన్ని డ్రామటైజ్ చేసి తీసినట్లయితే యావత్ భారతదేశం తరలి వస్తుంది సినిమా హాల్కి అని ఆ విజన్తో సినిమా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రేమ కథలు, సాధారణమైనటువంటి డ్రామా, ఆ రొటీన్ కథలు కాకుండా వీర సైనికుడు అంశం చాలా కమర్షియల్ అంశం అనేది కూడా గుర్తించారు. అది చాలా అవసరం కూడా. ఆ అవసరాన్ని మన తెలుగు పరిశ్రమలో ఏదో 2-3 ఏళ్ళకి ఒకసారి, అంటే 200 చిత్రాలకి ఒక చిత్రం ఏదో వస్తుంది మనకి, అంటే 100 సినిమాల్లో ఒకటి కూడా రావట్లా,
Hi guys, like, share and subscribe to Shreyas Media. Please subscribe to Shreyas Media YouTube channel.